నువ్వు అనుకుంటున్నట్టు మా అన్నయ్య వెటనరీ డాక్టర్ కాదు, సైకియాట్రిస్ట్. ఎవడు ఈ చింపాంజీయా? అవును, ఆ రోజు ఫస్ట్ టైం మా అన్నయ్య ఇంటికొచ్చినప్పుడు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, కైలాసానికే చేరిపోతారు. సరే నువ్వేం బాధపడకు అన్నయ్య, నేను వచ్చేసానుగా. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని నేను, ఇలా ఎంతమంది పేషెంట్లను చూసుంటాను. అయ్యో అన్నయ్య, తన పేషెంట్ కాదు. సరే అమ్మా, ఇలా ఎన్ని క్యారెక్టర్లను చూసుంటా. ఇలాంటి క్యారెక్టర్స్ కి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అనే విషయం ఉంటుంది, అదేంటో తెలుసుకుని ఫైన్ ట్యూన్ చేసామనుకో ఇతను నార్మల్ అయిపోతాడు. అయినా కూడా తనని మార్చలేమన్నయ్య. ఖచ్చితంగా మార్చగలం. వాడికి ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని వాడికి తెలియకుండా కనిపెట్టు, మిగతా నేను చూసుకుంటాను. ఓకే, నేను వెళ్తాను. ఆ రోజు నిన్ను ఎందులోనైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను, కానీ నువ్వు నువ్వు గజని మాత్రమే ఇష్టం. నేను గజని మాత్రమే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయా. ఆ రోజు రాత్రి మా అన్నయ్యకి ఫోన్ చేశా, తనకు ఎందులోనూ ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు అన్నయ్య. ఇంతకీ ఏం చెప్తున్నాడు? తనకి నేను బాబు తప్ప ఇంకే విషయంలో ఇంట్రెస్ట్ లేదన్నాడు. సూపర్, అయితే మీ ఇద్దరితో గేమ్ ప్లే చేసి వాణ్ణి నార్మల్ లైఫ్ కి తీసుకొస్తాను. ఏమంటున్నావు అన్నయ్య? అతనికి ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే తను కాలేజీలో ఒకడిని కొట్టాడు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో అతని గురించి అడిగాడు. ఆ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ వని అతనికి తెలుసా? తెలీదు అన్నయ్య. అయితే ఆ ఎయిర్పోర్ట్ కుర్రాడే మన ట్రంప్ కార్డ్. అర్థం కాలేదే. నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటా. ఆ రోజు నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు లేచి చూసావు, కానీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నావు. ఓకే అన్నయ్య. అమ్మతో దాగుడు మొదలాడదామా? దా దానన్నా. లక్కీగా నెక్స్ట్ డే మార్నింగే నాకొక ఛాన్స్ దొరికింది. నువ్వు రాహుల్ సోఫా వెనక దాక్కున్నది నేను ముందే చూసేశాను. పొద్దున్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? అప్పుడు మా అన్నయ్యని కాల్ చేయమని మెసేజ్ పంపాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు, నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్, గుడ్ బై. నేను మా అన్నయ్యతో మాట్లాడటం విని నువ్వు కూడా నిజంగా మహేష్ అని నమ్మావు. మా అన్నయ్య ప్లాన్ ప్రకారం ఎవరా మహేష్ అని వెతకటం మొదలుపెట్టావు. ఇదంతా వాడిని మార్చడం కోసమే, నేను చెప్పినట్టు చేయండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? ఆ తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్ళింది, సార్ దగ్గర లిస్ట్ తీసుకున్నది, మహేష్ లందర్నీ మీట్ అయింది, మా అన్నయ్య ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎవరు మహేషా? వాడు ఖాళీ చేసి వెళ్ళి మూడేళ్ళైందిగా. కానీ నేను ఎత్తకడానికి వెళ్ళినప్పుడు ఆ తేనుకూరు జురుపాలో నాకు ఎక్కడ కనిపించలేదే. వాడు ఊరొద్దులు వెళ్ళి 3 సంవత్సరాలు అయిందని వాడు వాచ్మనే చెప్పాడుగా, అందులోనూ వాడు నీ సీనియర్, దీన్ని బట్టి నువ్వు ఈజీగా కనిపెట్టచ్చు. ఇదంతా ఒక క్లూ ఆరా? కర్మ ఏదేమైనా ఇది నా కొడుకేగా. అవునరా, గజనీని ఎత్తుకోరా. బుజ్జిగా నా గజనీవిరా. అయ్యో, నువ్వెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడే అతనికి అవి ఇవి చెప్పి నమ్మించాను. నువ్వు ఒకటిది, కాల్ మీ టుమారో. ఓకే, ఫోన్ ఇవ్వే. ఎవరితో మాట్లాడతావే? ఎవడరా నువ్వు? అలుడు నేనే అలుడు. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని చెక్ చేశాను. యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అలుడు, గుడ్ నైట్. రే పశువుల డాక్టర్. నువ్వేరా మహేష్ తింగరోడా?